సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనతో పాటు డాక్టర్ ఎం శివకుమార్ గారు, కీర్తి హాస్పిటల్ పొన్నూరు. డయాబెటిస్, షుగర్ మరియు గుండె సంబంధిత వ్యాధులు సంబంధించి వరల్డ్ హార్ట్ డే సందర్భంగా డాక్టర్ గారిని అడిగి గుండె జబ్బులు రావడానికి గల కారణాలు ఏంటి, గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి, అతి చిన్న వయసులోనే హార్ట్ అటాక్తో మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి, ఇలాంటి అంశాలపై డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి. సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శివకుమార్. నేను కీర్తి హార్ట్ అండ్ డయాబెటిక్ సెంటర్, కీర్తి హాస్పిటల్ని పొన్నూరులో రన్ చేస్తున్నాను. నేను ఎంబీబీఎస్ ఎండి, పీజీడిసిసి డిప్లొమా ఇన్ క్లినికల్ కార్డియాలజీ అండ్ ఫిజిషియన్గా ఇక్కడ రన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుండి ఇక్కడ హాస్పిటల్ రన్ చేస్తున్నాను. ఇప్పుడు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అతి చిన్న వయసులో చాలామందికి గుండె జబ్బులు, హార్ట్ అటాక్లు ఇలాంటివి రావడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే అధిక ఒత్తిడి ఉండడం, ఎక్కువ టెన్షన్స్, ఎక్కువ ప్రెషరు, ప్లస్ నిద్ర లేకపోవడం, ప్లస్ యంగ్ అడల్ట్స్కి ఏంటంటే వాళ్ళకు అచీవ్మెంట్స్ టార్గెట్స్ అని, వాళ్ళ జాబ్ టార్గెట్స్ అని ఇలా ఒత్తిడులు ఉండడం వల్ల వాళ్ళకేంటంటే బీపీ రావడము, బ్లడ్ ప్రెషర్స్, అధిక బ్లడ్ ప్రెషర్స్ ఉండడము, షుగర్స్ డిటెక్ట్ అవ్వడము, వీటి వల్ల రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోయి, కొవ్వు అధికంగా పెరిగిపోయి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోయి హార్ట్ అటాక్గా మారే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇటీవల మనము చాలా చూస్తున్నాము, గతంలో ఒక 20 ఇయర్స్ బ్యాక్ అంటే హార్ట్ అటాక్ అనేది ఒక 50 ఇయర్స్, 60 ఇయర్స్ దాటిన వాళ్ళకే వస్తుందని ఒక అపోహ ఉండేది. బట్ ప్రజెంట్ జనరేషన్ ఏంటంటే అతి చిన్న వయసులోనే మన వాళ్ళు జాబ్ స్ట్రెస్, లేకపోతేనేమో వాళ్ళ వర్క్ స్ట్రెస్ కానీ, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కానీ ఇలాంటి వల్ల మనం హార్ట్ అటాక్ అనేది చూడడం జరుగుతుంది. మానసిక ఒత్తిడి ఈ కారణంగా ఎక్కువగా హార్ట్ అటాక్ వస్తుంది. ఇది ఇప్పుడు పొన్నూరు ప్రాంతం అంతా, చుట్టుపక్కల కొంచెం పల్లెటూరు వాతావరణం, అట్మాస్ఫియర్ ఉండదు, ఎక్కువగా అందరూ శారీరక శ్రమ చేస్తూ ఉంటారు. కానీ గుండె జబ్బుని ముందుగానే ఎందువల్ల గుర్తించలేకపోతున్నారు? చాలామంది ఏంటంటే గుండె జబ్బు ప్రతి ఒక్కరికి లక్షణాలు ఎలా వస్తాయంటే, ఈ గుండె జబ్బు లక్షణాలు ఛాతీలో నొప్పి రావడము. ఆ నొప్పి అనేది ఎలా వస్తుందంటే అందరూ అనుకున్నారు నాకు గ్యాస్ వస్తుంది అని అంటారు, కానీ ఎవరు నాకు ఛాతీలో నొప్పి వచ్చింది అని హాస్పిటల్కి ఎవరు రారు. సో చాలామంది గ్యాస్ నొప్పి అని ఇంటి దగ్గరనే చిన్న చిన్న మందులు వాడి అలా టైంను అలా వృధా చేస్తారనమాట. సో యాక్చువల్లీ ఈ ఛాతీల నొప్పి అనేది చాలామందికి, కొంతమందికి తెలియదు ఎలా వస్తుంది ఈ హార్ట్ అటాక్ అనేది, ఏ టైప్ ఆఫ్ పెయిన్లో దీన్ని హార్ట్ అటాక్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, చాలామందికి హార్ట్ అటాక్ అనేది ఎప్పుడు చెప్తామంటే ఛాతీలో సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది చెస్ట్లో అంటే ఛాతి మధ్య భాగంలో నొప్పి రావడము, అది ఛాతి మొత్తం డిఫ్యూజ్గా స్ప్రెడ్ అవ్వడము, ప్లస్ చెమటలు పట్టడము, దడగా రావడము, చేయి జాలు రావడము, ప్లస్ ఈ సెంట్రల్ భాగంలో నొప్పి అనేది గొంతుకు స్ప్రెడ్ అవ్వడము, పంటి నొప్పి రావడము, గదవ నొప్పి రావడం, వీటన్నిటినీ టిపికల్గా హార్ట్ అటాక్ లక్షణాలు అంటారండి. ఎవరైనా నాకు ఛాతీలు నొప్పి వస్తుంది అంటే వేలు చూపించి ఛాతి దగ్గర ఇక్కడ నాకు నొప్పి వస్తుంది అంటే అది హార్ట్ అటాక్ సంబంధించింది కాదు. వాళ్ళు ఛాతిలో నొప్పి అనేది హార్ట్ అటాక్ సంబంధించిన నొప్పి అనేది ఎలా చెప్తారంటే, చెయ్యి ఇట్లా 5 వేళ్ళతో నాకు ఇక్కడ బరువుగా ఉందండి, పిసికేస్తున్నందుండండి, నాకు ఇక్కడ స్ప్రెడ్ అవుతుందండి నొప్పి, నాకు వీపు వైపు కూడా స్ప్రెడ్ అవుతుంది అని ఇలాంటి లక్షణాలు చెప్తారు. ఇలాంటి లక్షణాలు బట్టి మనం దాన్ని హార్ట్ అటాక్ అని చెప్పగలుగుతాం. సో ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వచ్చి ఒక ఈసీజీ తీయించుకుంటే మనకు అది ఏంటి అనేది బయటపడుతుంది. సో చాలామంది ఎక్కువగా పల్లెటూరు వాళ్ళు, లోకల్గా ఉన్నవాళ్ళు వాళ్ళు పనులు చేసుకుంటూ కామన్గా వాడే ఏంటంటే, కామన్గా ఊత పదం ఏంటంటే నాకు గ్యాస్ వచ్చింది అంటారు. గ్యాస్ వచ్చిందని దాని టైం వృధా చేస్తారు. వాళ్ళకు ఆ నొప్పి అనేది అది హార్ట్ అటాక్ నొప్పియా, గ్యాస్ నొప్పి అనేది వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడైనా మీరు గ్రహించగలరు ఎలా అంటే, ఛాతీలో నొప్పి అది హార్ట్ అటాక్ రిలేటెడ్ అనేది ఎప్పుడు అంటామంటే,
అది ఛాతిలో మధ్య భాగంలో రావడం, మొత్తం స్ప్రెడ్ అవ్వడం, ప్లస్ గొంతు దాకా స్ప్రెడ్ అవ్వడం, గదవ దాకా స్ప్రెడ్ అవ్వడం, ప్లస్ చెయ్యి జాలు రావడం, చెమటలు పట్టడం, ఇలాంటి లక్షణాలు మీలలో ఎవరికైనా ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ వరకు తీసుకోవడం. ఈసీజీ తీయించుకుంటే మీకు ప్రాబ్లం అనేది బయటపడుతుంది. ప్లస్ వీటిలల్లో కొంతమందికి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. హార్ట్ అటాక్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి లక్షణాలు ఉంటే అప్పుడు 100% అది గుండెకి సంబంధించిన ప్రాబ్లమే ఉంటుంది. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే కొంతమంది బీపీ ఉండడము, షుగర్ ఉండడం, అధికంగా కొలెస్ట్రాల్ ఉండడము, బరువు అధికంగా ఉండడము, ప్లస్ నిద్ర సరిగ్గా లేకపోవడము, ప్లస్ అధిక ఒత్తిడికి లోనవ్వడము, అధికంగా కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండడం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి ఇవి మన చేతిలో పని. ఇవి మనం మోడిఫై చేసుకోవచ్చు. మోడిఫై చేసుకోవచ్చు అంటే బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు, షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు, బరువును తగ్గించుకోవచ్చు, మన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు, నిద్ర టైంకు మనం వెళ్ళవచ్చు. ఇవన్నీ మనం మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. ఈ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే అది మనం మార్చుకోలేదు. ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల, చాలామందికి రిస్క్ ఫ్యాక్టర్స్ వల్లనే వస్తుంది. మార్చుకోలేని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే వయసు ఒకటి. వయసు పెరిగిన కొద్దీ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఫ్యామిలీ హిస్టరీలో జెనెటిక్స్ హెరిడిటీ ద్వారా కూడా, జన్యు లోపల వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ మన భారతదేశంలో అధిక మందికి కంపేర్ టు అదర్ కంట్రీస్ కన్నా భారతదేశంలో ఎక్కువ మందికి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఇటీవల జరిగిన స్టడీస్లో. సో ఈ మూడు రిస్క్ ఫ్యాక్టర్స్, ఏజ్, వయసు ఒకటి, ప్లస్ జన్యు లోపాల వల్ల, ప్లస్ మన భారతీయుల వల్ల, ప్లస్ అందులో కూడా ఎక్కువగా మగవాళ్ళకే ఎక్కువగా శాతం ఉంటుంది హార్ట్ అటాక్ వచ్చే కంపేర్ టు ఆడవాళ్ళకన్నా. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి మనం దీన్ని మనం మోడిఫై చేయలేము. అంటే ఇది మన చేతిలో పని కాదు. ఇవి వచ్చిన వాళ్ళు, ఈ ఫ్యామిలీ హిస్టరీలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. దీన్ని నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే నేను చెప్పినవి, బీపీ, షుగరు, ప్లస్ కొలెస్ట్రాల్ ఉండడం, బరువు పెరగడం, ఇవి ప్లస్ నిద్ర సరిగ్గా లేకపోవడము, లోకం ప్లస్ అధిక ఒత్తిడి ఉండడం, ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఇలా ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్ రీచ్ అవ్వరు. సపోజ్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు ఇలా నొప్పి ఏమన్నా వచ్చిందనుకోండి, వాళ్ళు ఏంటంటే ఒక్కసారి వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేయించుకొని వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అంటే వాళ్ళకి తెలియదు. మేము ఎంతసేపు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము పని చేసుకున్న వాళ్ళమండి మాకేముంటాయండి అంటారు. బట్ ఈ పని చేసుకున్న వాళ్ళు పల్లెటూరుల వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఎంతగా పని చేస్తారో అంతగా తినేస్తారు. ఆహారం అనేది అంతగా తీసుకుంటారు. అంటే కార్బోహైడ్రేట్ డైట్ అంటే రైస్ అధికంగా తీసుకుంటారు. మన భారత్ ముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, సౌత్ జోన్లో అధికగా రైస్ తీసుకోవడం వల్ల ఈ షుగర్ వ్యాధులు అనేటివి బయటపడతాయి. దానివల్ల ఈ గుండెపోటు అనేది రావడం జరుగుతుంది. డాక్టర్ గారు ఇప్పుడు చెప్పారు, మీరు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా మన ఇండియన్ కల్చర్లో వైట్ రైస్ తీసుకోవటం వల్ల సాధారణంగా బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా గుండె జబ్బులు అవకాశం ఉందా? దానికి ఉన్న సంబంధం ఏంటి? షుగర్ అనేది మెయిన్గా అధికంగా ఈ రైస్ తీసుకోవడం వల్ల వస్తుందండి. బీపీ అనేది అధికంగా స్ట్రెస్ వల్ల వస్తుంది, ప్లస్ ఎక్కువగా సాల్ట్ కన్సప్షన్ వల్ల వస్తుంది, ఒబేసిటీ వల్ల వస్తుంది, బరువు పెరిగినా వస్తుంది. సో ఈ బీపీ, షుగర్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. ఈ అధికంగా రైస్ తీసుకోవడం వల్ల షుగర్స్ వచ్చి షుగర్ ద్వారా నుండి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు చెకప్ చేసుకుంటూ, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అధికంగా రెగ్యులర్గా వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ చిన్న చిన్న వచ్చే సింప్టమ్స్, లక్షణాలు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే అది తీవ్రత కొంచెం సివియారిటీ పెరిగిందో అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి డాక్టర్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా
ఈవెన్ 40 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వాళ్ళకు ఇంత పని చేసుకున్నా పని చేయకపోయినా వాళ్ళు నెలకొక్కసారైనా కనీసం 3 నెలలకొక్కసారైనా వాళ్ళ షుగర్ లెవెల్స్ బీపీ లెవెల్స్ చెక్ చేయించుకుంటే మనం హార్ట్ అటాక్ రాకుండా ముందుగానే దాన్ని పసిగట్టడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న వయసులోనే బీపీ షుగర్ బారిన పడుతున్నారంట. ఈ బీపీ షుగరు గుండె జబ్బులు రావడానికి బీపీ ఉండేవాళ్ళకి కానీ షుగర్ ఉండేవాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎక్కువగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అది కంట్రోల్ లేకపోతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నార్మల్గా బీపీ ఉండాల్సింది 120/80 ఉండాలి. అది సపోజ్ బీపీ అది కంట్రోల్ లేకుండా వాళ్ళు రెగ్యులర్ మెడికేషన్లో లేకుండా రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా అది 200, 150, 160, 170, 200 అలా కన్సిస్టెన్సీగా బీపీ హైలో ఉందనుకోండి, వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యాక్చువల్లీ ఈ హార్ట్ అటాక్ అనేది ఎలా అంటే హార్ట్ అటాక్కి రావడానికి కారణాలు ఏంటంటే మొదటగా ఈ హార్ట్కు రక్తనాళాలు ఉంటాయండి, ఈ రక్తనాళాల్లో బ్లాక్ అయితే మనకు హార్ట్ అటాక్ అని వస్తారు. సో ఈ బీపీ పెరిగిందనుకోండి ఈ రక్తనాళాల్లో బ్లాకులు తయారై వెంటనే హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. సో ఈ హార్ట్కు గల రక్తనాళాల్లో కుడివైపు ఏమో ఒక రక్తనాళం ఉంటుంది, ఎడమవైపు ఏమో 2 రక్తనాళాలు ఉంటాయి. సో ఈ బీపీ షుగర్ ఒకేసారి ప్రెషర్ షూటప్ అయిందనుకోండి ఈ రక్తనాళాల్లో వెంటనే క్లాట్స్ ఫామ్ అయిపోయి 100% బ్లాక్ తయారై వాళ్ళకి ఛాతులు నొప్పి ఇలా బయటపడి లక్షణాలు బయటపడి వెంటనే ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉంది. రక్తనాళాలు బ్లాక్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. కానీ ఒక్కొక్కసారి మనం సడన్గా ఈ రక్తనాళాలు బ్లాక్ అవ్వడంతో ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకొస్తారు, మనిషి మాట్లాడని పరిస్థితుల్లో కోమాలోకి వెళ్ళి అసలు ఏం చెప్పలేదు. ఇలాంటప్పుడు హార్ట్ అటాక్ లేదా బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్కి హార్ట్ స్ట్రోక్కి రెండు డిఫరెన్స్ ఏంటి? ఏ రక్తనాళాలు బ్లాక్ అయితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, ఎలాంటి లక్షణాలు హార్ట్ స్ట్రోక్ వస్తుంది? ఈ హార్ట్ స్ట్రోక్ అనేది ఇప్పుడు మీరు అన్నట్టు పేషెంట్ కోమటో స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి ఇందాక హార్ట్ అటాక్ అంటే ఛాతులు నొప్పి రావడం, చెమటలు పట్టడం అని. కొంతమందికి ఏమవుతుందంటే సివియారిటీ, హార్ట్ అటాక్ సివియారిటీ స్టేజ్లో కొంతమందికి సడన్గా బీపీ డౌన్ అయిపోయి పల్స్ డౌన్ అయిపోయి కొలాప్స్డ్ స్టేజ్లో వస్తారు, అన్కాన్షియస్లో వస్తారు. వాళ్ళకి ఇమ్మీడియట్గా మనం ఒక ఈసీజీ తీస్తే జస్ట్ మానిటర్లో కానీ చెస్ట్ కీస్ పెట్టి మానిటర్ చూసినా ఈసీజీ చూసినా మనకు అందులో హార్ట్ అటాక్ అనేది బయటపడుతుంది. సపోజ్ దాన్ని మా ఈసీజీ బట్టి మనం చెప్పగలుగుతాం. ప్లస్ అది హార్ట్ ఎంతవరకు ఎంత పర్సంటేజ్ డ్యామేజ్ అయింది అనేది, హార్ట్ పంపింగ్ అనేది ఎంత పర్సంటేజ్ ఉందని తెలుసుకోవడానికి మనము 2D ECO అంటారు, ఆ స్కానింగ్ అనేది చేయగలుగుతాం. అదేదో బ్రెయిన్ స్ట్రోక్ అనుకోండి, పేషెంట్ కొలాప్సే వచ్చినప్పుడు మనం తనకి ఐ ప్యూపుల్ రిఫ్లెక్స్ చూస్తాం, అంటే ఐ ఓపెనింగ్ ఎట్లా ఉంది, మూమెంట్స్ రిఫ్లెక్సెస్ ఎట్లా ఉన్నాయి, ఇవి చూసి రిఫ్లెక్సెస్ బట్టి ప్లస్ అండ్ తన ఐ ప్యూపుల్స్ రియాక్షన్స్ బట్టి కొన్ని మూమెంట్స్ బట్టి మనం అది హార్ట్ స్ట్రోకా బ్రెయిన్ స్ట్రోక్ అనేది చెప్పగలుగుతాం. ఇప్పుడు సపోజ్ బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ అనేది అక్కడ ఉన్న డాక్టర్లు కానీ వీళ్ళు గమనించలేరు, దానికి స్పెషలిస్ట్ డాక్టర్, అతను గుండె నొప్పిగా ఉంది గుండె నొప్పి అంటున్నాడు, మీ దగ్గరికి ఏ టైంలోపు వస్తే అతను ప్రాణాపాయ స్థితి నుండి బయటపడతాడు? ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, ఛాతుల నొప్పి వచ్చిన వాళ్ళు, అది టిపికల్గా హార్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి ఛాతుల నొప్పి వచ్చి హాస్పిటల్కి వితిన్ 6 అవర్స్లోపు వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అయితే ఆ 6 అవర్స్ని గోల్డెన్ అవర్స్ అంటారు. ఆ గోల్డెన్ అవర్ పీరియడ్లో వాళ్ళు వస్తే దానికి కావాల్సిన క్లాట్ని అనేటిని క్లియర్ చేయాల్సిన ఇంజెక్షన్ అనేది దొరుకుతుంది, అవైలబిలిటీలో ఉంటాయండి. ప్రతి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంట్రొడ్యూస్ చేసింది స్టెమీ ప్రోగ్రామ్ అని, గవర్నమెంట్ కూడా ఇంట్రొడ్యూస్ చేసింది ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈ స్టెమీ ప్రోగ్రామ్ ద్వారా ఇంజెక్షన్స్ అవైలబిలిటీ చేశారు. ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా, ప్రతి పెరిఫెరీ సెంటర్స్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఇంజెక్షన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో హార్ట్ అటాక్ వచ్చిన మొదటి 6 గంటల్లో ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకు ఈ ఇంజెక్షన్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే బ్లడ్ క్లాట్ అనేది కొంతవరకు క్లియర్ చేయగలుగుతారు, ప్లస్ హార్ట్ మజిల్ ఎక్కువ శాతం డ్యామేజ్ కాకుండా, మెయిన్గా హార్ట్ మజిల్ డ్యామేజ్ అయితే ఏమవుతుందంటే వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళ పంపింగ్ పర్సంటేజ్ అనేది 65-75 దాకా ఉండాల్సింది, 30-40 ఉందనుకోండి,
లైఫ్ లాంగ్ వాళ్ళు ఆయాసంతో బాధపడాల్సి వస్తుంది. సపోజ్ వాళ్ళు ఎర్లీగా రీచ్ అయ్యారనుకోండి, ఈ ఇంజెక్షన్ ద్వారా హార్ట్ మజిల్ని మనం సేవ్ చేయగలం. హార్ట్ మజిల్ని సేవ్ చేస్తే వాళ్ళు ఎర్లీగా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఎర్లీగా వాళ్ళు ఈ జబ్బు నుండి బయటికి కోలుకొని వెంటనే వాళ్ళు జాబ్కి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ యాక్టివిటీస్ రొటీన్స్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సపోజ్ డిలే అయిందనుకోండి, 2 hours తర్వాత 24 hours తర్వాత వచ్చారు అనుకోండి, ఆల్రెడీ మజిల్ డ్యామేజ్ అవుద్ది కాబట్టి వాళ్ళు పంపింగ్ పర్సంటేజ్ తగ్గి వాళ్ళు నార్మల్ పర్సన్ లాగా అధికంగా నడవలేరు, అధికంగా ఫిజికల్ యాక్టివిటీ చేయలేరు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. సో అందుకనే హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు మొదటి 6 గంటల లోపు హాస్పిటల్కి రీచ్ అవుతాయి. ఆ మొదటి 6 గంటలని గోల్డెన్ అవర్ అంటారండి. ఆ గోల్డెన్ అవర్లో వస్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి రీచ్ అవుతే దానికి కావాల్సిన ఇంజెక్షన్ అనేది ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది హార్ట్ స్ట్రోక్. సపోజ్ బ్రెయిన్ స్ట్రోక్ అనుకోండి, బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కాలు చేయి చచ్చిబడిపోవడము, లేకపోతే మాట సరిగ్గా నంగిగా రావడము, మూతి వంకరపోవడము, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్లోకి రీచ్ అవుతే మొదటి 3 గంటల్లో అయితే వాళ్ళు రీచ్ అవుతే వాళ్ళకు ఆ క్లాట్ అనేది క్లియర్ చేసే ఇంజెక్షన్ ఉంటుంది, దాన్ని కూడా గోల్డెన్ అవర్ అంటారు. బ్రెయిన్ స్ట్రోక్ అయితేనేమో మొదటి 3 గంటల్లోపు అయితే మనము సేవ్ చేయగలుగుతాము, హార్ట్ స్ట్రోక్ అయితేనేమో మొదటి 6 గంటలు అయితే సేవ్ చేయగలుగుతాం. చూస్తూ ఉంటాము ఇటీవల కాలంలో క్రీడాకారులు జిమ్ చూస్తున్నవాళ్ళు, చాలామంది సినిమా యాక్టర్లు కూడా చాలా హెల్దీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, జిమ్కి వెళ్ళి వచ్చారు, సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిందన్నమాట. ఏ ఎందుచేత ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఆరోగ్యంగానే ఉండాలి, ఇప్పుడు మీరు చెప్పారు పొద్దున్నే దినచర్య బాగుండాలి, మనం సరిగ్గా నిద్ర అన్నీ బాగానే ఉండే, కానీ చూస్తూ చూస్తూ కంటి ముందు చనిపోతాడు. ఎక్కువగా ఇది 40 పైన వచ్చే వాళ్ళకంటే 35 నుంచి 45 లోపు ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు జరిగే సంఘటనల్లో 35 నుండి 45 మంది సంవత్సరాల వయసు వాళ్ళకి కొంతమంది ఈ యంగ్ అడల్ట్స్ ఏంటంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళ మజిల్ గ్రోత్ పెంచాలని, ఫిజిక్గా ఉండాలని, సిక్స్ ప్యాక్స్ అని ఇలా చేస్తూ ఎక్సెసివ్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఏంటంటే ప్రయర్ టు ఇనిషియేషన్ అంటే ఈ ఎక్సర్సైజ్, ఈ ఫిజికల్ యాక్టివిటీ చేసే ముందు వాళ్ళు ఒక్కసారి హెల్త్ చెకప్ చేసుకొని ఒక్కసారి వాళ్ళ హెల్త్ స్టేటస్ ఎలా ఉంది, వాళ్ళ బీపీ లెవెల్ ఎలా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఇంకేమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, అవన్నీ చెక్ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తే ఇలాంటి సంఘటనలు రాకుండా ఉంటాయి. ఈ మధ్యలో గమనించిన ఇన్సిడెంట్స్లో ఏంటంటే వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ అధికంగా చేస్తున్నారు, దాంతోపాటు వాళ్ళ డైట్ కంట్రోల్ లేదండి. ఎక్సెసివ్గా నాన్ ప్రోటీన్ డైట్ కన్సప్షన్, ఎక్సెసివ్గా ప్లస్ కొంతమంది సిగరెట్స్, స్మోకింగ్ ఎక్కువ చేయడము ది మెయిన్ ప్రాబ్లం. స్మోకింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఈ యంగ్ అడల్ట్స్లో ఈ స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి ఏం జరుగుతుందంటే అందరిలాగా బ్లడ్ అనేది చిక్కదనం ఎక్కువగా ఉంటుందండి. అంటే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అనేది ఈ స్మోకింగ్లో స్మోకర్స్కి ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్మోకర్స్లో, ఈ యంగ్ అడల్ట్స్లో ఎక్కువగా స్మోక్ చేసేవాళ్ళు ఎక్కువగా ఈ బ్లడ్ క్లాట్ ఎక్కువగా క్లాట్ ఎర్లీగా ఫామ్ అయిపోయి రక్తనాళాలు బ్లాక్ అయిపోయి హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. ఈ మద్యపానం, అది ఆల్కహాల్, మీరు చెప్పారు ఇప్పుడు స్మోకింగ్ చేసేవాళ్ళు, అట్లాగే పాన్ పరా గుట్కా, ఇలాంటి వాళ్ళకి సాధారణ వ్యక్తులకి గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? డెఫినెట్గా ఎక్కువ మంది ఈ అలవాట్లు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే స్మోక్ చేసే వాళ్ళకి కానీ, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కానీ, కైని గుట్కాలు తినే వాళ్ళకు, వీళ్ళకు అధిక శాతం వచ్చే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు వీళ్ళను మనం నార్మల్ పర్సన్స్ని కంపేర్ చేస్తే వీళ్ళకి ఎక్కువ శాతం ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్మోకింగ్, ఆల్కహాల్, గుట్కా తినే వాళ్ళకి ప్లస్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కంపేర్ చేస్తే స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కొన్ని స్టడీస్లో బయటపడ్డాయి. మనం ఒక 100% ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ 100% తీసుకుంటే 50%, 50% మంది
స్మోకింగ్, ఆల్కహాల్ ఈ వైపు ఉంటే మిగతా 50% మంది స్ట్రెస్లో, ఒత్తిడికి లోనవుతున్నారు. సో ఒత్తిడి లోనవడం వల్లనే అధికంగా హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది అని స్టడీస్లో తెలుస్తుంది. మహిళలు 24 గంటలు ఇంట్లో కష్టపడుతుంటారు, పెద్దకి ఇంట్లో పని చేస్తుంటారు. నేను ఈ పని చేస్తున్నాను, మా ఆయన బయటికి వెళ్తాడు, డబ్బు సంపాదిస్తాడు, నేను ఇంట్లో ఉంటాను, పెద్దాక ఇంటి పని, వంట పని, ఊపిరాడని పనిలో ఉంటాను. కానీ 24 గంటలు పని చేస్తున్నప్పటికీ మహిళల్లో కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా? వాళ్ళకి ఎక్కువ శాతం ఉందా? పురుషుల్లో ఎక్కువ శాతం ఉందా? లేదు, మహిళల్లో ఎక్కువ శాతం రావడానికి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే వాళ్ళ ఇదే కాకుండా వాళ్ళు కూడా వ్యాయామం లాంటివి చేయాలా వీటితో పాటు? డెఫినెట్గా ఇప్పుడు మన కొన్ని స్టడీస్, రీసెంట్ స్టడీస్లో ఏంటంటే మగవాళ్ళ ఆడవాళ్ళల్లో మగవాళ్ళకే అధికంగా గుండెపోటు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని స్టడీస్లో ఉందండి. ప్లస్ ఈ ఆడవాళ్ళల్లో మార్నింగ్ నుండి నైట్ వరకు వాళ్ళు పనిచేస్తారు, ఇంట్లో అన్నీ చాకరీ చేస్తారు, అన్నీ చేస్తారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే, వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఎమోషనల్ స్ట్రెస్లో ఇన్వాల్వ్ అవుతారు. ఆ స్ట్రెస్ వల్లనే అధికంగా జబ్బులు వస్తాయి. నేను చెప్పాను కదంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ, కొలెస్ట్రాల్ ఎక్కువగా, కొలెస్ట్రాల్ ఉండడం అనేది ఒక 50% ఉంటాయి. మిగతా 50% అంతా స్ట్రెస్. 100% ఈవెంట్లో 50% మొత్తం స్ట్రెస్. సో ఈ స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు రెగ్యులర్గా పనిచేసినా కూడా ఆ స్ట్రెస్లో వాళ్ళకు ఈ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మహిళలు రోజువారీ పనులతో పాటు మొగాళ్ళతో పాటు సమానంగా వ్యాయామాల్లో పాల్గొన్న వాళ్ళకి వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుందా, లేకపోతే రెగ్యులర్గా పనిచేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది? ఈ పని చేయడం అనేది నాట్ ఏ ఫిజికల్ యాక్టివిటీ అండి, ఇది స్ట్రెస్తో కూడిన పని. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటంటే డైలీ రొటీన్గా 40 మినిట్స్ 1 అవర్ డైలీ 40 మినిట్స్ వాకింగ్ చేయడం. అది ఎలా ఉండాలి అంటే వాకింగ్ చేసేటప్పుడు టెన్షన్స్ ఉండకూడదు, పీస్ఫుల్గా నిదానంగా ఏం ఆలోచన లేకుండా రిలాక్స్గా వాకింగ్ చేసుకుంటుంటాం. అప్పుడు అది ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చేసే పని ఏంటంటే అన్ని టెన్షన్స్, పని అయిపోవాలా తొందర, తర్వాత పని ఏంటి, పిల్లల్ని స్కూల్ నుండి తీసుకురావాలి, వాళ్ళకి లంచ్ క్యారేజ్ పెట్టించాలి, మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి, బయట పనులు చేసుకోవాలి, పన్నం మైరాలు, ఇవన్నీ స్ట్రెస్తో రిలేటెడ్, మానసికంగా ఒత్తిడి వీటి వల్ల వచ్చే ఛాన్స్. వాళ్ళు ఇంట్లో పని చేసినా కూడా దాన్ని ఫిజికల్ యాక్టివిటీ అనరు, దాన్ని యాక్టివిటీ అన్నారు. ఏది యాక్టివిటీ అంటే ఒక్కసారి బయటకు వచ్చి ఒక 40 మినిట్స్ వాకింగ్ చేసి సరదాగా ఏం ఆలోచన లేకుండా అందరితో కలిసి మాట్లాడుతూ కమ్యూనికేషన్ పెంచుకుంటూ ఒక్కసారైనా నవ్వడం, స్ట్రెస్ ఫ్రీ, ఇవి మనకు స్ట్రెస్ ఫ్రీ అనమాట. వీటి వల్ల ఇవి చేస్తే మోస్ట్లీ మనం జబ్బులను అవాయిడ్ చేయవచ్చు. ఇప్పుడు డాక్టర్, పిల్లలు, మహిళలు, పెద్దవాళ్ళు ఎక్కువగా చిన్నపిల్లలు ఏజ్ అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఒక ఏజ్ దాకా చిన్నపిల్లల్లో వచ్చే గుండె జబ్బులు ఏ విధంగా ఉంటాయి, వాటిని గుర్తించడం ఎలా? చిన్నపిల్లల్లో జనరల్గా ఈ వీళ్ళకు హార్ట్ అటాక్స్ కన్నా హార్ట్ వాల్స్లో ప్రాబ్లం ఉంటుందండి. జన్యు లోపం వల్ల ఏంటంటే హార్ట్ వాల్స్లో హోల్స్ పడ్డము, మ్యాన్రేకం వల్ల. సో ఈ హార్ట్లో హోల్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే పుట్టుకతోనే కొంతమంది ఎలా మనం ఐడెంటిఫై చేయలేం వాళ్ళు. సో అదే ఎలా ఐడెంటిఫై చేస్తామంటే వాళ్ళు సరిగ్గా పాలు తీసుకోకపోవడము, ఫీడింగ్ సరిగ్గా తీసుకోకపోవడము, ఎక్కువగా ఆయా డొక్కలు ఎగరేయడము, ఇలాంటి లక్షణాలు బట్టి వెయిట్ లాస్ అవ్వడం, వెయిట్ పెరగకపోవడము, ఈ వెయిట్ పెరగకపోవడము, సరిగ్గా ఆహారం, పాలు సరిగ్గా తీసుకోకపోవడము, డొక్కలు ఎక్కువగా ఎగరేయడము, వీటి బట్టి మనము ఒక్కసారి వాళ్ళకు గుండె స్కానింగ్ చేయిస్తే వాల్స్ అనేవి ఏమైనా హార్ట్లో హోల్స్ ఏమైనా ఉన్నాయని ఎర్లీగా ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టు మన ట్రీట్మెంట్. ఎక్కువగా ఈ ఏఎస్డి విఎస్డి ఉన్న వాళ్ళకి చిన్నతనంలోనే గుర్తిస్తారు. కొంచెం ఆర్థికంగా కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ పిల్లల యొక్క ప్రవర్తన బట్టి గుర్తించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టౌన్లో హాస్పిటల్స్ ఉంటాయి. అంటే కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు తగ్గిపోయి ఆహారం తీసుకోకపోయినా అంతరాలు వేసి ఆంచనలు వేసి ఒక 5-6 నెలల పాటు ఇలా కాలక్షేపం చేస్తుంటారు, అది సరిగ్గా గుర్తించరు.
ఎక్కువ కాలం గుర్తించకపోవడం వల్ల ఈ విఎస్డి ఏఎస్డి ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే డాక్టర్ గారికి చూపిస్తే ముందు ముందు వీళ్ళకి అది క్లోజర్ అయ్యే అవకాశం ఉందా, సర్జరీలో ఎలాంటి మార్పులు వచ్చినాయి? యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఏఎస్డి అనేది ఏంటంటే పిల్లల్లో ఐడెంటిఫై అవ్వకుండా 40-50 సంవత్సరాల వాళ్ళకు కూడా వాళ్ళు బ్రతికేస్తారు ఏఎస్డి అని. సో వాళ్ళకి ఎప్పుడు బయట పడుతుంది అంటే వాళ్ళు ఎక్కువగా వర్క్ ఎక్కువగా బరువులు మోసేటప్పుడు కానీ, ఎక్కువగా రన్నింగ్ చేసేటప్పుడు, ఎక్కువగా వాకింగ్ చేసేటప్పుడు కానీ, వాళ్ళకి ఆయాసం ఫీల్ అయినప్పుడు నాకు ఏదో నా బాడీలో ఏదో డిఫరెన్స్ తెలుస్తుంది అని అప్పుడు వాళ్ళు వెళ్ళి చెకప్ చేసి అప్పుడు బయటపడచ్చు. విఎస్డి అనేది ఏంటంటే వాళ్ళ పిల్లల్లోనే వాళ్ళకు ఎర్లీగా వితిన్ 10 ఇయర్స్ లోపే 5-10 ఇయర్స్ లోపే వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళే చెప్తారు, నాకు స్కూల్కి బ్యాగ్ నేను మోయలేకపోతున్నాను, ఆహారం సరిగ్గా నేను తీసుకోలేకపోతున్నాను, బాబు సరిగ్గా గ్రోత్ ఉండట్లేదు, సరిగ్గా జలుబు తరచూ దగ్గు జలుబు చేస్తుంది అని, ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇవి చూసి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు జస్ట్ స్టెత్ పెడితే వాళ్ళు ఆ మర్మర్ అనేది ఐడెంటిఫై చేసి ఎక్కువ స్కాన్ చేస్తారు. సో విఎస్డి అనేది వెంటనే కరెక్షన్ చేస్తే, వెంటనే దానికి సర్జికల్ కరెక్షన్ చేస్తే విఎస్డికి వాళ్ళ లైఫ్ స్పాన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. అదేదో ఏఎస్డి అనుకోండి, అది 40-50 ఇయర్స్ డిటెక్ట్ అయితే అప్పుడే చాలా మట్టుకు డ్యామేజ్ జరుగుతుంది. సో అప్పుడు ఏఎస్డి క్లోజర్ చేసినా కూడా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ 100% నార్మల్గా ఉంటుందని చెప్పలేదు. సో ఏదైనా, అదే నేను చెప్తున్నాను, ఏదైనా వన్స్ మనము ఒక 30-40 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత రెగ్యులర్ చెకప్స్ ఉంటే ఇలాంటి కంజనేటివ్ హార్ట్ డిసీజ్ అంటారు ఏఎస్డి విఎస్డి అని. ఎర్లీగా ఏఎస్డి అనేది ఎర్లీగా ఐడెంటిఫై చేయగలుగుతాం, హార్ట్అటాక్స్ కూడా ఎర్లీగా ఐడెంటిఫై చేయగలుగుతాం, కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఎర్లీగా ఐడెంటిఫై చేయగలుగుతాం, ఏమైనా స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నా కూడా ఎర్లీగా ఐడెంటిఫై. మ్యాసివ్ అటాక్ ఇటీవల ఎక్కువగా మ్యాసివ్ అటాక్స్ కొన్ని కొన్ని చోట్ల జరుగుతున్నాయి. అంటే పొద్దున్నే లెగుస్తారు లేదా అర్ధరాత్రి లెగుస్తారు, దొడ్లోకి టాయిలెట్స్కి వెళ్ళిపోతారు, టాయిలెట్లో ఉన్న మనిషి అలాగే ఆగిపోతున్నారు. ఏంటంటే ఇటీవల సినిమా యాక్టర్లు కూడా కొంతమందిని మీరు గమనించుంటారు, సినిమా యాక్టర్లో కొంచెం ఈ మ్యాసివ్ అటాక్ రావడానికి కారణాలు ఏంటి? ఈ మ్యాసివ్ హార్ట్ అటాక్ అనేది ఏంటంటే మొదట్లో మనం చెప్పుకున్నాం గుండెకి రక్తనాళాలు, 3 రక్తనాళాలు ఉంటాయండి, ఎడం వైపు 2 రక్తనాళాలు ఉంటాయి, కుడివైపు 1 రక్తనాళం ఉంటాయి. వీటి అన్నిటికి 3 రక్తనాళాలకి మెయిన్గా ఒక బ్రాంచ్ ఉంటుంది, మెయిన్ స్టెమ్ ఒకటి ఉంటుంది. సో ఈ స్మోకర్స్లో వాళ్ళకు బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుద్దంటే ఆ క్లాట్ అనేది మెయిన్ రక్తనాళాల్లో బ్లాక్ అయిపోయి 3 రక్తనాళాలు కంప్లీట్గా క్లోజ్ అవ్వడం వల్ల అక్కడికక్కడికి కుప్పగులిపోయి చనిపోవడం జరుగుతుంది. వాల్ బ్లాక్స్ అనేటివి ఎవరికి అప్పటిదప్పుడు సడన్గా రావండి. ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, ఒబేసిటీ వీటి వల్ల ఉన్న వాళ్ళకులో కొవ్వు శాతం అనేది ఎక్కువ ఉండడం వల్ల కొంత రక్తనాళాల్లో పేరుకపోవడం జరుగుతుంది. ఈ పేరుకపోయి ఆ రక్తనాళాలను 100% కాస్త 50%, 75% బ్లాకులు చేస్తుంది ఈ కొవ్వు శాతం. ఎప్పుడైతే మనం ఒత్తిడికి లోనవుతామో, ఎప్పుడైతే స్ట్రెస్కి లోనవుతామో, ఎక్కడైతే ఆ కొవ్వు శాతం ఉందో ఆ కొవ్వు శాతం నుండి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోయి 100% పూర్తిగా రక్తనాళాలను క్లోజ్ చేయడం వల్ల అప్పుడు హార్ట్ అటాక్ అనేది బయటపడుతుంది. మరి యంగ్ వయసులో చిన్నపై స్ట్రెస్ ఫ్యాక్టర్స్ లేవు అయినా కూడా 35-45 సంవత్సరాల వాళ్ళకి బ్లాక్స్ లేకున్నా కూడా సడన్గా ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళ ఒత్తిడి వల్ల, వాళ్ళకుండే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ వల్ల, మందు ఆల్కహాల్ వల్ల ఆ క్లాట్స్ అనేవి డైరెక్ట్ క్లాటే ఫామ్ అయిపోతుంది. కొవ్వు శాతం కాకుండా డైరెక్ట్ బ్లడ్ క్లాటే వాళ్ళ రక్తం అనేది చిక్కదనం వల్ల క్లాట్ అనేది వాళ్ళ బాడీలో క్లాటింగ్ మెకానిజం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ క్లాట్ అనేది ఫామ్ అయిపోయి సడన్గా చనిపోవడం జరుగుతుంది. డాక్టర్ గారు చివరిగా ఒక ప్రశ్న, ఈ గుండె జబ్బులు బారిన పడకుండా తన దైనందిన జీవితాన్ని సాఫీగా
నిండు 100 ఏళ్ళు కాకపోయినా కనీసం 80 ఏళ్ళన్నా ఆరోగ్యంగా బ్రతకాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార అలవాట్లు అలవాటు చేసుకోవాలి, రోజువారీ దినచర్య ఏ విధంగా ఉంటే మంచిది? సో మొదట మనం ఇవన్నిటికీ దూరంగా ఉండాలి అంటే, ఈ జబ్బులకు అన్నిటికీ దూరంగా ఉండాలంటే, హార్ట్ అటాక్ అనే కాదు ఏదైనా సరే జబ్బులకు దూరంగా ఉండాలి అంటే మొదటగా మనం చేయాల్సింది టైంకు పడుకోవాలండి. కరెక్ట్ 6 to 8 hours స్లీప్ ఉండాలి, అది ఫస్ట్ పాయింట్. ప్లస్ ఎర్లీ మార్నింగ్ మనం అట్లీస్ట్ 6 కానీ అట్లా లెగ్సి 40 minutes డైలీ వాకింగ్, సింపుల్ బ్రిస్క్ వాకింగ్ అంటారండి. సింపుల్ బ్రిస్క్ వాకింగ్ అంటే జస్ట్ సరదాగా అట్లా ఒక 40 minutes వాకింగ్ చేయండి. జిమ్కి వెళ్ళడము, అధికంగా బరువులు మోయడము, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం, ఇది మనం ప్రివెంట్ చేయి, ఇది హార్ట్ అటాక్ను ప్రివెంట్ చేస్తే అని కాదండి. ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ, రొటీన్, సింపుల్ వాకింగే హార్ట్ అటాక్ను ప్రివెంట్ చేయగలుగుతాం, అదొకటి. ప్లస్ ఆహార మార్పులు, మన తినే ఆహారంలో కార్బోహైడ్రేట్ రేట్ తగ్గించి ప్రోటీన్ రేట్ కొంచెం పెంచడం ఈక్వల్గా, అంటే రైస్ కొంచెం తగ్గించుకొని ప్రోటీన్ డైట్ కొంచెం ఎక్కువగా, ఈ కార్బ్ రైస్ అవాయిడ్ చేసేసి కొంచెం గోధుమ రొట్టెలు కానీ జొన్నలు కానీ జొన్న అన్నం కానీ, ఇవి ప్రోటీన్, ఇవి అరికలు, ఇప్పుడు కొర చిరుధాన్యాలు అని వస్తున్నాయి, మిలెట్స్ అని వస్తున్నాయి, కొరలు, సామలు, అరికలు, ఎండుకొరలు, ఇవి తీసుకుంటే కార్బోహైడ్రేట్ తగ్గించి ఎక్కువ కర్రీస్ ఎక్కువ తీసుకోవడం, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటే మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మన దగ్గర కామన్గా మన సౌత్ ఇండియాలో ఎక్కువగా వాడేది ఇడ్లీ దోశ అని వాడుతుంటారు, దాంతో చట్నీలు వాడుతూ ఉంటారు, ఇవన్నీ ఆయిల్తో కూడిన. సో ఎర్లీ మార్నింగ్ జస్ట్ మిల్లెట్స్ కానీ లేకపోతేనేమో డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతేనే ఓట్స్ కానీ లేకపోతేనే స్కిమ్డ్ మిల్క్, అంటే మిల్క్లో ఏంటంటే అధిక కొవ్వు శాతం మిల్క్ను కాకుండా ఫ్యాట్ లేని మిల్క్, స్కిమ్డ్ మిల్క్స్ అంటారు, అవి తీసుకోవడం, తీసుకుంటే కొంచెం మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ప్లస్ మధ్యాహ్నం రైస్ బదులు కొంచెం రైస్, ఒక కప్ రైస్ తీసుకుంటే సరిపోతుంది. రాత్రిపూట మ్యాక్సిమం బై 7 కల్లా డిన్నర్ క్లోజ్ చేసి, 6 to 7 మధ్యలో డిన్నర్ క్లోజ్ చేస్తే అప్పుడు మనకు ఈ జబ్బులు రాకుండా ఉంటాయి. ఇప్పుడు వచ్చే కొన్ని స్టడీస్లో ఇంటర్మిటెంట్ మీల్స్ అంటారండి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మీల్స్ అని. సో నైట్ టైము ఫుడ్ కానీ ఏదైనా అవాయిడ్ చేస్తే మ్యాక్సిమం వాళ్ళు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఎవరైతే నైట్ టైం డైట్ కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకు బాగా రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తుంది. సో మ్యాక్సిమం బెటర్ నైట్ టైం ఫుడ్ అవాయిడ్ చేస్తే లైట్గా ఫుడ్ తీసుకోండి, ఏదైనా జస్ట్ లైట్గా ఫ్రూట్స్ తీసుకోవడం, జస్ట్ కుక్డ్ వెజిటేబుల్స్ తీసుకోవడం, ఇలా తీసుకుంటే మ్యాక్సిమం వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ రావాలి. సో డైలీ ఫిజికల్ యాక్టివిటీ 40 మినిట్స్, కార్బోహైడ్రేట్ తగ్గించడం బై 6 కల్లా నైట్, 6 to 7 కల్లా నైట్ డిన్నర్ క్లోజ్ చేయడం. ప్లస్ నైట్ టైము ఇప్పుడు వచ్చే జనరేషన్లో మొబైల్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ పడుకోవడం కాకుండా కరెక్ట్ 9:30-10 పడుకొని ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లెగిస్తే మీ లైఫ్ స్పాన్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ డయాబెటీస్ అనేది అవాయిడ్ చేయగలరు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్ట్రెస్కి, ప్రజెంట్ ఉన్న డైట్కి చాలామందికి డయాబెటీస్ అనేది డిటెక్ట్ అవుతుంది. సో ఈ డయాబెటీస్ అనేది అవాయిడ్ చేస్తే వాళ్ళకి లైఫ్ స్పాన్ అనేది 80-90 ఇయర్స్ దాకా పెరుగుతుంది. వన్స్ డయాబెటీస్ డిటెక్ట్ అయితే వాళ్ళ లైఫ్ అనేది 50-60 పడిపోతుంది. సో డయాబెటీస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ లైఫ్. చివరిగా ఈ సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ 5-6 కల్లా లెగిసి రొటీన్ ఫిజికల్ యాక్టివిటీ 1-40 minutes అనే వాకింగ్ చేయండి. దాంతోపాటు మీ డైట్ కంట్రోల్ చేసుకోండి. దాంతోపాటు ఈ మానసిక ఒత్తిడి నుండి బయటకు వచ్చి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండండి. రోజుకు ఒక్కసారన్నా మీరు మీ ఫ్యామిలీతో స్పెండ్ చేసి కొంచెం వాళ్ళతో డిస్కషన్ పెట్టుకొని ఈ నవ్వడం అనేది హ్యాబిట్ చేసుకోండి. నవ్వుతే ఏమవుతుందంటే మనకు చాలా స్ట్రెస్ ఫ్రీ అవుతుందండి. దాంతోపాటు ఈ నైట్ టైం మ్యాక్సిమం బై 6-7 కల్లా డిన్నర్ క్లోజ్ చేసేసి ఎర్లీగా పడుకోవడం తట్టు చేయండి. దీనివల్ల మనము మ్యాక్సిమం గుండె జబ్బే కాదు, కిడ్నీ సమస్యలు కూడా ప్లస్ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించినవి కూడా దూరంగా ఉండవచ్చు.
వీటి ప్రమాదానికి గురి కాకుండా దూరంగా ఉండొచ్చు. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ కీర్తి హాస్పిటల్ పొన్నూరు నుండి నేను డాక్టర్ శివకుమార్ అండి, ఫిజిషియన్ అండ్ కార్డియాలజిస్ట్. గత 10 సంవత్సరాల నుండి గుండె జబ్బుకి సంబంధించిన వ్యాధుల గురించి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ గుండెపోటుకు సంబంధించిన వచ్చిన ప్రమాద పడిన ఆల్మోస్ట్ 1000 మెంబర్స్కి మనం ఇక్కడ హార్ట్ అటాక్ గోల్డెన్ అవర్లో రావడం, గోల్డెన్ అవర్లో వచ్చిన పేషెంట్స్కి, మొదటి 6 గంటల్లో వచ్చిన పేషెంట్స్కి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని తర్వాత హయ్యర్ సెంటర్స్ పంపించి యాంజియోగ్రామ్ స్టంట్స్ అట్లా చేయడం కూడా జరిగిందండి. ఇక్కడ ఈ హాస్పిటల్ 24 అవర్స్ పొన్నూరు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 24 అవర్స్ 24/7 మన హాస్పిటల్ సర్వీసెస్ ఉంటాయండి. సో ఇన్ కేస్ మీరేమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి, అంటే బీపీ షుగర్ ఇవ్వంటూ ఉండి, నేను చెప్పిన ఛాతీలో నొప్పి వచ్చిన లక్షణాలు మీలల్లో మీ దగ్గర మీకు అట్లా అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వచ్చి ఒక్కసారి కన్సల్ట్ చేయండి. మీకు మేము 24 అవర్స్ మీకు సర్వీస్ చేయగలుగుతాము. అండ్ ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మీకు జబ్బు తీవ్రత నుండి ముందే బయటపడడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్, డాక్టర్ శివకుమార్, పొన్నూరు కీర్తి హాస్పిటల్.